చైనా దాడిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు త్యాగాన్ని భారతదేశంలో ఏ పౌరుడు కూడా మర్చిపోలేదని, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని నిజాంపేట జెడ్పీటీసీ పాంజా విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో చైనా దాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని జెడ్పీటీసీ పాంజా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున యువత పాల్గొని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చైనా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇక నుండి చైనా వస్తువులు వాడకూడదు అంటూ నినాదాలు చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అనంతరం జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడారు. వీర జవాన్ సంతోష్ బాబు మరణం చాలా బాధ కలిగించిందని, యావత్ భారతదేశం ఆ కుటుంబానికి అండగా ఉండాలని, అమరులైన జవాన్లకు ప్రతి భారత పౌరుడు అండగా ఉండాలని ప్రభుత్వం వెంటనే స్పందించి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ఆర్మీ సైనికుల మీద చేసిన దుశ్చర్య కారణంగా ఈరోజు మన భారత జవాన్లు 20 మంది అమరులైనరు. దానిలో మన తెలంగాణ సూర్యాపేట వాసి సురేష్ బాబు గారు, సంతోష్ బాబు గారు అమరులైనందుకు మన యావత్ రాష్ట్రము దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. కన్నల్ గారి మరణ వార్త విని యావత్ తెలంగాణ రాష్ట్రం, దేశంతో పాటు రాష్ట్రం కూడా కన్నీటి సాగరంలో మునిగిపోయింది. తన గుర్తులు జ్ఞాపకంగా ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ కరోనాను కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో యువత ముందుకు వచ్చి ఈరోజు సురేష్ బాబు గారి ఆత్మ శాంతించాలని, అదేవిధంగా తన త్యాగాన్ని ఈ దేశం, రాష్ట్రం, ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాలని ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ తనకు అశ్రీవాలి అర్పిస్తూ ఇక్కడ అజయ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మన మండల పరంగా, అదేవిధంగా యావత్ దేశం వాళ్ళ అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అమరులైన సురేష్ బాబు గారి ఆత్మ శాంతించాలని చెప్పేసి, మనకు చైనా నుంచి దుశ్చర్య ఏదైతే పాల్పడుతుందో, చైనా వాళ్ళ మన సైనికుల్ని కవ్వించు చర్యలు ఇకనైనా ఆపాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం తక్షణం స్పందిస్తూ ఈ విధంగా కవ్వింపు చర్యలను వెంటనే ఆపేస్తూ, ఒకవేళ కవ్వింపు చర్యలు ఇదే విధంగా కంటిన్యూ అయితే మన దేశం యొక్క సత్తా ఏంటో చైనా మీద చూపించి మన ముందు కూడా ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడే విధంగా ప్రతిఘటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.